కాకి నాలుగు గుడ్లు పెట్టి పిల్లలు అవగానే నాలుగు రోజులు పెంచుతుంది. రెక్కలు రాగానే అవి ఎగిరిపోతాయి. ప్రపంచంలో అన్ని క్రీచర్స్ ఇలాగే చేస్తాయి. నడిచేంత వరకు లేదా రెక్కలు వచ్చేంత వరకు చూసుకుంటాయి. అందుకే అవి సాక్రిఫైస్లో ఫీల్ అవ్వవు. మనం మాత్రం పిల్లలు, వాళ్ళ చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, మళ్ళీ వాళ్ళకి పురుళ్ళు, పిల్లకాయలు, పెంపకాలు, మళ్ళీ పెళ్ళిళ్ళు, ఇలా ఎండ్లెస్ ఈవెంట్స్ పెట్టుకున్నాం. జీవితం అంతా త్యాగాలే. అందుకే తల్లిదండ్రులు, మేము మా జీవితాలు మీకోసం సాక్రిఫైస్ చేసాం, మీరు మాకు చెయ్యరా అని అడుగుతారు. దానికోసం పిల్లలు బయలుదేరుతారు. వాళ్ళ త్యాగాలు మొదలవుతాయి, నాన్న కోసం, నాన్న ఆశయం కోసం అని. ఈ త్యాగాలు సంసారంలో మాత్రమే కాదు, మెడలో మాలేసి బుద్ధిజం కాపాడడానికి చిన్నపిల్లల్ని మాంక్స్గా మారుస్తాం. వాళ్ళ జీవితాలు త్యాగం. 10 కాలాల పాటు పచ్చగా ఉండటం కోసం మీ పిల్లల్ని పంపించమని ప్రేమగా అడుగుతుంది ఆల్ఖైదా. కొంతమంది పిల్లలు పంపిస్తాం, వాళ్ళ మెడలో AK-47 తగిలిస్తారు. మీ అందరి జీవితాలు సాక్రిఫైస్ చేయండి, రక్తం దారిపోయండి అని దేశం అడుగుతుంది. చర్చ్, గుడి, మసీద్ అన్నీ అడిగే ఒకటే సాక్రిఫైస్. మహాసామ్రాజ్యాన్ని సాక్రిఫైస్ చేసిన బుద్ధుడు, అన్నీ వదులుకున్న మదర్ తెరేసా, లైలా కోసం మజ్ను, ఊరి కట్టుబాటు కోసం ఒకడు, ఊరేసుకుంటూ ఇంకొకడు, హ్యూమన్ రేస్ మొత్తం సాక్రిఫైస్ మీదే బతుకుతుంది. చదివిన కథలు అవే, చూసిన సినిమాలు అవే. అమ్మోరు మీద ఆన, రక్త తర్పణం, కాలుతున్న సమితలు, వీర తిలకం, అన్నీ ఇవే గొడవ. మనందరికీ త్యాగాలు చేస్తూ రక్తం గారుతూ చచ్చిపోవడం తప్ప ఆ కాకిల ఆనందంగా బతకడం రాలేదు. లైఫ్ని ఎంజాయ్ చేయడం మానేసం. అందరం ఏదో ఒక సాక్రిఫైస్ నెత్తి మీద పెట్టుకున్న వాళ్ళమే. పెళ్ళం, పిల్లలు, కులం, మతం, సంఘం, దేశం, అందరూ మనల్ని చావమనే అడుగుతున్నారు. మాకోసం చస్తావా లేదా, చస్తావా లేదా. మనిషి నెత్తిపై ఇన్ని సాక్రిఫైజ్లా? అందుకే ఏదో ఒకటే పెట్టుకోండి. సాక్రిఫైజింగ్ ఐటమ్స్ తగ్గించుకోవాలి మనం. చచ్చేంత వరకు బరువులు మోయకూడదు. పిల్లల్ని కూడా ఒక ఏజ్ వచ్చాక వదిలేయాలి, వీలైతే ఇంట్లోంచి తోసేయాలి. ఆడెప్పుడో వచ్చి, నాన్న నీకు చెప్పడం మర్చిపోయాను, లాస్ట్ వీకే నాకు పెళ్ళి అయిపోయింది, ఈ అమ్మాయి పేరు షర్బత్ గుల్ అలీ ఖాన్, వాళ్ళది ఆఫ్ఘనిస్తాన్ అని అంటే, గాడ్ బ్లెస్ యూ నాన్న అనేలా ఉండాలి తప్ప, నన్ను తలెత్తుకోకుండా చేసావు, మన క్యాస్ట్ పరువు తీసావు కదా అని కోప్పడకూడదు. కాబట్టి కొన్ని తగ్గించుకున్నాం. మనం సాక్రిఫైస్ చేయాల్సినవి మన జీవితాలు కాదు, మన గుణాలు. కోపం, సమాజం, పరువు, ప్రతిష్ట, చాదస్తం, విపరీతమైన ప్రేమ, మొండితనం, మేకపోతు గాంభీర్యం, చెత్త చెదారం, ఇవన్నీ సాక్రిఫైస్ చేస్తే సగం దరిద్రాలు తగ్గుతాయి. జీవితం కరిగిపోయే కొవ్వెత్తులా ఉంటే ఓకే, కానీ తగలడిపోయే కొవ్వెత్తులా ఎందుకు?